జగన్ పాదయాత్రకు దీటుగా చంద్రబాబు జిల్లాల యాత్ర. వైసీపీ అధినేత జగన్ నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు దీటుగా టీడీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. జగన్ను ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయం మేరకు జగన్ పాదయాత్ర నిర్వహించే జిల్లాల్లో టీడీపీ కూడా యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా జగన్ పాదయాత్ర చేసే సమయంలో ఆ జిల్లాలో టీడీపీకి మరింత క్రేజ్ తెచ్చేలా అదే జిల్లాలో తెలుగుదేశం సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం మేజర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న చోట జిల్లాకు 2 చొప్పున భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డాష్బోర్డ్ ప్రకారం టీడీపీకి తక్కువ మెజారిటీ ఉన్న గ్రామాల్లో చంద్రబాబు 10 కిలోమీటర్లు మించకుండా పాదయాత్ర చేయాలని, రైతులను యువతను ఇందులో మమేకం చేయాలని టీడీపీ ఆలోచిస్తోంది. ముఖ్యంగా టీడీపీకి ఇటువంటి రాజకీయాలు కొత్తేమీ కాకపోయినా ప్రస్తుతం జగన్ పాదయాత్ర రాష్ట్రంలో మరింత హీట్ పెంచేలా ఉందన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ వ్యూహరచన చేసింది. జగన్ పాదయాత్ర ప్రారంభించకముందే టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జగన్ కూడా దీనిపై తన ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఒకవేళ టీడీపీ జిల్లాల్లో సభలు పెడితే దానిలో ఎక్కువ శాతం జగన్పై విమర్శలకే సరిపోతుంది. దీనిని తిప్పికొట్టే విధంగా వైసీపీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు సిద్ధమవుతోంది.